హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన స్మార్ట్ టీవీలో ఆహా యాప్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా లాగిన్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన టీవీ రిమోట్లో ఏంటంటే, ఇట్లా పైన వైట్ కలర్లో రౌండ్గా మెనూ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు టీవీలో ఈ విధంగా అయితే మెనూ వస్తుంది అనమాట. సో వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ యూట్యూబ్ యాప్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. పైన మనం వెళ్తూ ఉండే ఇక్కడ వైఫై సింబల్ ఉంటుంది. వైఫై సింబల్తో ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వైఫైతో కానీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకుని కానీ వైఫై అయితే కనెక్ట్ చేసుకోవాలి టీవీకి. సో మన స్మార్ట్ టీవీకి అయితే నెట్ కనెక్ట్ అయిపోయింది అనమాట. కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు యాప్స్లోకి వెళ్ళిపోవాలి. యాప్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లే స్టోర్ అని ఉంటుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయిపోవాలి మీ స్మార్ట్ టీవీలో. సో లాగిన్ అయిపోయాం. ఇప్పుడు మన ప్లే స్టోర్లో వెళ్ళిపోయిన తర్వాత లాగిన్ కూడా అయిపోయిన తర్వాత పైన టీవీ రిమోట్లో పైన అప్ అండ్ డౌన్ బటన్స్ ఉంటాయి, దాని మీద క్లిక్ చేసి పైన సెర్చ్ బాక్స్ ఉంటుంది. సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే సెర్చ్ అని ఉంటుంది, సెర్చ్లోకి వచ్చేసేయాలి. సెర్చ్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏం టైప్ చేయాలంటే ఆహా అని టైప్ చేయాలి. ఆహా అని టైప్ చేస్తే ఆ యాప్ వస్తుంది. మనం ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఎట్లా డౌన్లోడ్ చేస్తామో సేమ్ దీన్ని కూడా అట్లాగే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ ఇట్లా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే పైన యాప్స్లోనే వస్తుంది అనమాట ఆహా అనేది, రెడ్ కలర్లో డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే మనకు ఆహాని ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో ఓపెన్ అవడానికి టీవీలో కొంచెం టైం పట్టిద్ది అనమాట. సో వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే మనకైతే సింపుల్గా ఓపెన్ అయిపోద్ది. చూడండి, స్మార్ట్ టీవీలో ఓపెన్ అయిపోయింది. మీరు రిమోట్ తీసుకోవాలి. రిమోట్ తీసుకున్న తర్వాత రిమోట్తో ఆపరేట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే పక్క బటన్ నొక్కుతూ ఉండండి. సో మెనూ బార్లోకి వెళ్తూ ఉంటాం. హోము, మూవీస్, షోస్, కిడ్స్ ఆ లాంగ్వేజ్ అని ఉంటుంది. పైన ఏంటంటే సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది రెడ్ కలర్లో. సో దానికోసం పై ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. టీవీ రిమోట్లో ఉన్నది సబ్స్క్రిప్షన్ దగ్గరికి రావాలన్నమాట. నేను సబ్స్క్రిప్షన్ దగ్గరికి వచ్చాను. సబ్స్క్రైబ్ అని ఉంది కదా రెడ్ కలర్లో, దాని మీదకి రావాలి. దాని మీదకి వచ్చేసిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ అని సైన్ ఇన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ తీసుకోవాలి. మీ మొబైల్లో ఉన్న ఆహా యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మన మొబైల్లో ఆల్రెడీ ఆహా యాప్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కదా. నా మొబైల్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఏంటంటే కింద ఇక్కడ మెనూ అనే బటన్ ఉంటుంది. నా ఫోన్లో మెనూ అనే బటన్ ఉంటుంది. సో మెనూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మెనూ బటన్ మీద క్లిక్ చేస్తే ఏం జరుగుతుందంటే చాలా సెట్టింగ్స్ అయితే వస్తాయి. నేను మెనూ ఓపెన్ చేశాను. సో వచ్చేసిన తర్వాత ఇక్కడ లింక్ ఏ డివైస్ అని ఉంది కదా, లింక్ ఏ డివైస్ అని. లింక్ ఏ డివైస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ అయితే ఓపెన్ అయిపోయింది. టీవీలో ఒక క్యూఆర్ కోడ్ కనపడతా ఉంటుంది కదా, ఆ క్యూఆర్ కోడ్ని ఇక్కడ స్కానర్తో స్కాన్ చేస్తే ఆహా అనేది లాగిన్ అయిపోయింది అనమాట మన స్మార్ట్ టీవీలో కూడా. ఎందుకంటే ఆల్రెడీ మన మొబైల్లో ఆహా సబ్స్క్రిప్షన్ ఉంది కాబట్టి లాగిన్ అయిపోయింది. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి.